కేసీఆర్ తన కుటుంబ బాధ్యతలు రాజకీయ బాధ్యతలు రెండు ఒకేసారి నెరవేర్చారు. అందరికంటే దూకుడుగా ఉంది బీఆర్ఎస్. రెండు టర్మ్స్ అధికారంలో ఉంది, అసంతృప్తి భారీ ఎత్తున అయితే లేదు. ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో చూస్తే విపరీతమైన వ్యతిరేకత అయితే లేదు. వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగుల్లో ఉంది, అట్లాగే ఈ హౌసింగ్ స్కీమ్ దగ్గర ఉంది, దళిత బంధు ఇట్లాంటి వాటిలో అందరికీ అందలేదని ఉంది. అంతేగాని అసలు లేదని అయితే అనుకోవట్లేదు. రైతు బంధు అయితే అందరికీ 90% హ్యాపీగానే ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ప్రభుత్వం మీద సంక్షేమము అభివృద్ధి కాన్సెప్ట్లో పెద్ద నెగిటివ్ ఏం లేదు. కాకపోతే పదే పదే ఆఫీసులే చూడటం వల్ల వచ్చేటువంటి వ్యతిరేకత అయితే ఉంటుంది. అందుకనే ఆ వ్యతిరేకతను చల్లార్చడానికి 70-80 సభలు వరుసన కేసీఆర్. ఇవాళ తన కుటుంబ బాధ్యతలను ఎందుకన్నానంటే, ఓ పక్కన కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో మాట్లాడారు, అదే సందర్భంలో మేనల్లుడు నియోజకవర్గం, హరీష్ రావు నియోజకవర్గంలోనూ మాట్లాడారు. రెండు చోట్ల ప్రసంగాల్లో వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని బాగు చేశారు, ఇంకా బాగు చేస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటుగా జోష్ నింపారు పార్టీ శ్రేణి. మొన్నటిదాకా ఆయన బయట తిరక్కపోవడం ఇప్పుడు ప్రయోజనమే. ఎప్పుడైనా గుప్పిట మోస్తే అందం. ఇప్పటిదాకా గొంతు విననటువంటి వాళ్ళకి ఇక్కడ మంచి రైజింగ్ అయ్యింది. మిగతా వాళ్ళు ఇంకా టిక్కెట్ల గురించి కొట్టుకుంటుంటే ప్రచారంలోకి దిగిపోయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీది అయితే అది ఆశించిన విధంగా ప్రచారం చేసుకోలేకపోయినా అమిత్ షాది కానీ రాజ్నాథ్ సింగ్ది కానీ. అదే ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి సీరియస్గా సిన్సియర్గా జనాలు గట్టిగానే తెచ్చుకోగలుగుతున్నారు. సేమ్ టైం ఓ పక్కన హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరు ఫీల్డ్లోకి దిగేసి రచ్చరచ్చ చేసేస్తున్నారు.